गाइस वेलकम टू माय चैनल। सो टुडे रीसेंट का ट्विटर वॉर जरूरतुंदी कदा, केटीआर इंका रेवंत रेड्डी सर मध्यलो ఒక ట్విట్టర్ వార్ జరుగుతుంది. వైట్ యునో లైక్ వైట్ ఛాలెంజ్ పేరుతో ఒక ట్విట్టర్ వార్ నడుస్తుంది రేవంత్ రెడ్డికి ఇంకా కేటీఆర్కి మధ్యలో. సో మనం స్టార్టింగ్ నుంచి ఏమవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ రేవంత్ రెడ్డి ఏమో మన తెలంగాణలో డ్రగ్స్ సరఫరా ఎక్కువ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ యాక్షన్ అనేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు, లైక్ కేటీఆర్ని ఉద్దేశించి. ఎక్కడ కూడా కేటీఆర్ని ఉద్దేశించి కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని కానీ లేకపోతే కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారని కానీ ఎక్కడా చెప్పలేదు. బట్ ఎక్కడా చెప్పలేదు. అండ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు విమర్శలు చేశారు, ప్రతి పొలిటికల్గా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి చాలాసార్లు విమర్శలు చేశారు. కానీ కేటీఆర్ ఎప్పుడు ఇంత తీవ్రంగా స్పందించలేదు, లైక్ యునో లైక్ ఎప్పుడు ప్రతి విషయాన్ని సీరియస్ తీసుకుని ప్రతి విషయానికి ఏం స్పందించలేదు కేటీఆర్. కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ కేసులో ఈ వైట్ ఛాలెంజ్ విషయంలో మాత్రం ఏం అడగకుండానే వెంటనే నా ఐఎమ్ రెడీ టు ఫేస్ అనేసి నా హెయిర్ ఇస్తాను, నా లైక్ టెస్ట్ చేసుకోవడానికి నా హెయిర్ ఇస్తాను, నా నెయిల్స్ ఇస్తాను, అవసరమైతే లివర్ కూడా కట్ చేసుకోండి, నన్ను టెస్ట్ చేసుకోండి, నేను ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు అనేసి చెప్పడం జరిగింది. మనం అందరం చూసాము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెడీ ఉన్నా, ఒకవేళ రాహుల్ గాంధీ రెడీ అయితే నేను రెడీగా ఉన్నానని చెప్పడం జరిగింది. లైక్ సి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఇంక అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే కేటీఆర్ ఎవరు అడగకుండా నేను రెడీ, నేను ఈ టెస్ట్కి రెడీ, నేను ఆ టెస్ట్కి ఎప్పుడు స్పందించరు కదా, చాలా చాలా రేర్. అది కూడా ఇలాంటి ఒక విమర్శకి లైక్ వెంటనే స్పందించారు, నేను అన్నిటికీ రెడీ ఒకవేళ రాహుల్ గాంధీ రెడీ అయితే అని. లైక్ సీ సంబంధం లేదు కదా, అసలు అడిగింది ఎవరు, రేవంత్ రెడ్డి అడిగింది డ్రగ్స్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఏమో స్పందిస్తూ నేను రెడీ టెస్ట్ చేసుకోవడానికి, మీరు రెడీ అన్నట్టు స్పందించారు. ఓకే, దానికి రేవంత్ రెడ్డి మళ్ళీ స్పందిస్తూ ట్విట్టర్ వార్ నడుస్తుంది పొద్దున్న నుంచి చూసినట్టయితే, మళ్ళీ స్పందిస్తూ ఒక వైట్ ఛాలెంజ్ విసిరేశారు. అంటే ఇప్పుడు లైక్ సో పొద్దున్న నుంచి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లీడర్స్ రేవంత్ రెడ్డితో సహా ఒక ఫుల్ దీక్షలు ధర్నాలు చేస్తున్నారు. కేటీఆర్ని కూడా రమ్మని చూసుకుందామని, అంటే లైట్ డిటెక్టర్ అవన్నీ చూసి టెస్ట్ చేసుకుందాం ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేశారు, వైట్ ఛాలెంజ్. ఎలా అయితే మన ఎంపీ సంతోష్ సార్ ఛాలెంజ్ చేశారు గ్రీన్ ఛాలెంజ్ అని, వీ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేశారు. సో దీనికి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ ఒకే వైపు ఉన్నారు, అందరూ మద్దతుగానే ఉన్నారు. వైట్ ఛాలెంజ్ అని అందరూ అడుగుతున్నారు. లైక్ చూసి కేటీఆర్ అనవసరంగా రియాక్ట్ అయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు అందరికీ ప్రజల్లోకి ఏమవుతుంది, లైక్ కేటీఆర్ లైక్ ఎప్పుడు చాలాసార్లు విమర్శించారు రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానివ్వండి, పొలిటికల్గా వ్యక్తిగతంగా చాలాసార్లు విమర్శ చేశారు సంథింగ్ లైక్ ఎవ్రీథింగ్, లైక్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పొలిటీషియన్స్ అని వాళ్ళ ఫ్యామిలీ దోచుకున్నారు, ఎప్పుడు అంత తీవ్రంగా స్పందించాలి. ఈసారి మాత్రం నేను రెడీగా ఉన్నాను అని స్పందించారంటే ఇంకా అది నేను చెప్పాల్సిన అవసరం, మీ అందరికీ తెలుస్తుంది ఎందుకు అలా స్పందించారనేసి. సో కేటీఆర్ అంతటితో ఆపకుండా కేసు కూడా వేశారు రేవంత్ రెడ్డిపై. ఇప్పుడు కేసు పిటిషన్ కూడా వేయాలనుకుంటున్నారు, ఏంటి లైక్ ఆధారాలు లేకుండా పరువు తీస్తున్నారనేసి, అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా చేస్తున్నారని పరువు నష్టం దావా వేయడానికి కూడా రెడీ ఉన్నారని ట్విట్టర్లో వెల్లడించారు కూడా. సో ఓవరాల్గా వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్ తెలంగాణ డ్రగ్స్ వెనకల్లా చాలామంది పొలిటీషియన్స్ హస్తం ఉంది అని మన వీ కెన్ కంక్లూడ్. అండ్ ఆల్సో ఈ ట్విట్టర్ వార్ అయితే నడుస్తుంది, మళ్ళీ చూద్దాం ఇది ఇంకా ఎక్కడ నడుస్తుంది, ఇంకా ఎంతవరకు వెళ్తుందో అనేసి. కేటీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి మధ్యలో ఇంకా కేటీఆర్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్కి ఒప్పుకుంటారో లేదో, లేకపోతే దీనికి ఇంకా దర్యాప్తు చేస్తారో లేదో చూడాలి మరి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.